హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే మనకు మెయిన్గా ఏపీకి సంబంధించి స్కూల్స్ మరియు కాలేజెస్ ఇంకా ఈ యొక్క విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటి ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క జూలై మంత్లో మే మ్యాక్సిమం ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవు అన్నట్టు మనకు ఈ యొక్క మంత్రి ఆదిమూలపు సురేష్ గారు అయితే దీనిపై ప్రకటన చేశారనమాట ఈ న్యూస్ గురించి మనం కంప్లీట్గా డీటెయిల్స్గా అయితే తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం మరి జులైలో స్టార్ట్ అవ్వకపోతే మరి ఎప్పుడు స్టార్ట్ అవుతాయన్న దాని గురించి కూడా డీటెయిల్గా ఇందెప్తుగా మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకోవాలి అయితే ట్రై చేద్దాం ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి అయితే వెళ్ళే ముందుగా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టు ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వచ్చేసినట్టు మెయిన్గా మనకు ఇవాళ జస్ట్ ఒక టెన్ మినిట్స్ బ్యాక్ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఇక్కడ మనకు ఏపీకి సంబంధించి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు అప్డేట్ చేస్తూ ఇక్కడ మనకి ఈ యొక్క ఏవైతే విద్యా సంస్థలు అంటే టూ థౌసండ్ ట్వంటీ వన్ టూ ట్వంటీ టూ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క ఆగస్టు నుంచి అయితే ప్రారంభించేలా వీళ్ళైతే ప్రయత్నిస్తున్నామని అయితే చెప్తున్నారు అంటే మనకు దీన్ని బట్టి క్లియర్గా అర్థం అవుతున్నది ఏంటంటే మనకు ఈ యొక్క జూలై మంత్లో ఈ యొక్క ఏవైతే స్కూల్స్ కావచ్చు కాలేజెస్ కావచ్చు ఇవన్నీ ఏదైతే ఓపెన్ చేయాలనుకున్నారో మాక్సిమమ్ అవన్నీ మనకి ఈ యొక్క జూ జులైలో అయితే ఓపెన్ చేయకపోవడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం మనం చూసుకున్నట్టయితే మెయిన్గా ఈ యొక్క ఆగస్ట్లో ఈ యొక్క ప్రారంభించడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నామని చెప్తున్నారు ఒకవేళ ఇది మనకు ఫలించినట్టయితే మనకు ఈ యొక్క ఆగస్టులో ఈ యొక్క స్కూల్స్ కాలేజ్ అయితే ఓపెన్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మెయిన్గా మనం ఒకసారి చూసుకున్నట్టయితే అంటే ఇక్కడ స్కూల్స్ కాలేజెస్ అనేవి మనకు ఫిజికల్గా అనమాట అంటే ఆఫ్లైన్ ఏవైతే ఆఫ్లైన్గా వెళ్ళి చదువుకుంటారో అవి మనకు ఈ యొక్క ఆగస్ట్ నుంచి మేబీ మ్యాక్సిమం ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి బట్ యాజువల్గా జూలై నుంచి మనకు ఏమైనా ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నట్టయితే అవి అలానే కంటిన్యూ అవుతాయి మనం ఓల్డ్ కూడా మనం డిస్కస్ అయితే చేసుకున్నాం మీకు ఈ యొక్క టెన్త్ క్లాస్ అంటే ఈ యొక్క స్కూల్స్కి సంబంధించి అప్డేట్లు మనం చూసుకున్నట్టయితే మనకు దాదాపు ఆగస్ట్ ఫిఫ్టీన్ తర్వాత ఈ యొక్క ఆఫ్లైన్ క్లాసెస్ ఓపెన్ చేయడానికి వాళ్ళైతే ప్రయత్నాలు చేస్తున్నారని అయితే చెప్పారు దాంతోపాటు మనకు ఈ యొక్క జులై ఫిఫ్టీన్త్ నుంచి ఒక ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవ్వడానికి కూడా వాళ్ళైతే ట్రై చేస్తున్నామని మనకు యొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ తరపున వాళ్ళైతే విద్యా మండలి వాళ్ళైతే అప్డేట్ అయితే చేశారు బట్ ఇక్కడ ఈ రోజు ఈ న్యూస్ కనుక చూసుకున్నట్టయితే మనకు మెయిన్గా మ్యాక్సిమం ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి ఆగస్ట్ నుంచి అయితే ఉండబోతున్నాయని మనకైతే మంత్రి గారు అప్డేట్ చేశారు దాంతోపాటు ఇంకా ఏంటంటే మనకు ఈ యొక్క ఫీజెస్ విషయం గురించి అయితే మనకైతే మాట్లాడారు ఇప్పుడు మేబీ ఆన్లైన్నే మనకు నడుస్తుంది కాబట్టి దాదాపు ఓన్లీ సెవెంటీ పర్సెంట్ ఫీజు మాత్రమే మీరు కలెక్ట్ చేయాలి ఇంకా రిమైనింగ్ థర్టీ పర్సెంట్ కలెక్ట్ చేయకూడదని కూడా మనకైతే అప్డేట్ చేస్తున్నారు దాంతోపాటు ఇంకా ఏంటంటే మనకు ఈ యొక్క రిజల్ట్స్పై కమిటీ వేశామని చెప్తున్నారు దానికి రిలేటెడ్గా మనకు ఆ యొక్క నివేదిక కూడా కమిటీ త్వరలోనే అందిస్తుందని కూడా మనకు అప్డేట్ చేస్తున్నారు దాంతోపాటు ఈ యొక్క ఏవైతే సెట్ ఎగ్జామ్స్ జరగాల్సి ఉందో అవన్నీ కూడా మనకు ఆగస్ట్లో జరుగుతాయని కూడా మనకి క్లియర్ చేస్తున్నారు అంటే ఆగస్ట్ అంటే ఆగస్ట్ కాదు మనకు యథావిధంగా ఏదైతే షెడ్యూల్ ప్రకారం ఉందన్నదో అదే షెడ్యూల్ ప్రకారం మనకు కండక్ట్ చేస్తామని మంత్రి గారు అయితే అప్డేట్ చేస్తున్నారు మెయిన్గా ఈ యొక్క స్కూల్స్ కాలేజ్ సంబంధించి ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి మనకు ఆగస్ట్ మంత్లో అయితే ఓపెన్ అవుతున్నాయి ఇక జూలై మంత్ నుంచి మేబీ ఏమైనా కొన్ని కాలేజెస్ కావచ్చు కొన్ని స్కూల్స్ కావచ్చు ఆన్లైన్ క్లాసెస్ రన్ చేసినా కూడా మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు కన్ఫామ్గా క్లాసెస్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకున్నది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి